పదో వార్డు కడింవారి వీధి సమీపంలో మురుగునీరు ఇరుకు రోడ్లలో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఎండిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. నేను పైకరపేట ముస్లిం స్ట్రీట్ కడింవారి వీధిలో నివసిస్తున్నాను. చిత్రమందిర్ ఎదురుగాగల వీధిలో నివసిస్తున్నాము. మా వీధికి వచ్చి అనేక సమస్యలు ఉన్నాయండి. ఒకటి రెండు సమస్యలు కాదు, ప్రతిరోజు ప్రతినిత్యం కూడా సమస్యలతోనే మేము పోరాడుతూ వస్తున్నామండి. ఈ నేపథ్యంలో మేము అధికారులు ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి మన తుని సీఏ పైకరపేట సీఏ గారికి కూడా చెప్పడం జరిగిందండి. ఈ సమస్యల మీద ఏంటంటే చేపల మార్కెట్లో నీరంతా కూడా మనకి కాలువలోకి డ్రైనేజీలో వదిలేస్తున్నారు. డ్రైనేజీలో వదిలేయడం వల్ల అది ఎంతటి వాసన అంటే మనుషులు ఎవరు కూడా ఈ దుర్గంధంలో ఎలా ఉంటున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అడుగుతున్నారండి, ఇంతటి దుర్గంధంలో మీరు ఎలా ఉంటున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారండి. అలాంటి తరుణంలో మేము అక్కడే నివాసం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అవి అదే కాకుండా నీరంతా కూడా ఇళ్ల మీదకి వచ్చేది, చిన్న వర్షానికే కూడా ఇళ్లలోకి నీరు చేరిపోతుంది. పెద్ద పెద్ద పురుగులు వచ్చేసి ఆ చిన్న వర్షంలో పెద్ద పెద్ద పురుగులు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి చాలా దుర్వాసన వచ్చేస్తుంది. దానివల్ల మేము భోజనాలు కూడా సహించే పరిస్థితి లేదండి. సిఐటీవీ మండల సెక్రటరీ బైకరాపేట. బైకరాపేట గ్రామంలో పదో వార్డు కడియంవారి వీధిలో సమస్యలు విలేతాండవం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే వాటర్ సదుపాయం ఒకటి లేదు, అలాగే డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. అది ఎక్కడి నుంచి అంటే బాలాజీ కేఫ్ దగ్గర నుంచి చేపల మార్కెట్లోంచి మధ్యంతరంగా దాన్ని డ్రైనేజీ దీంట్లో మళ్లించడం జరిగింది. అయితే అక్కడి నుంచే వాటర్ బయటికి వెళ్ళే సదుపాయం లేక అక్కడే పోగుబడిపోయి ఒక దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంది. ఇకపోతే ఆ రోడ్లో పాత ఇనుప సామాన్ల షాపులు రెండు ఉన్నాయి. దీనికి సంబంధించి లోడింగ్కి అన్లోడింగ్కి 12 చక్రాలు 14 చక్రాలు భారీ వాహనాలు దగ్గరండి. అది కొలై వాటర్కి 6 నెలలు పెట్టి కంప్లైంట్ ఇస్తే ఇక్కడికి వచ్చి స్పందించలేదు సార్. నేను వెళ్ళి చెప్పుతుంటే పైపులు రాలేదు పంచాయతీ ఆఫీస్కి, మీరు కొనుక్కుంటే మేము వేస్తాం అని అంటున్నారు సార్.